నేను మీ ఇమ్రాన్ని. మరి ఇప్పుడు దాకా సంజ్ఞానాత్మక సిద్ధాంతం అలాగే కోల్బర్గ్ నైతిక వికాస ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, హెడ్డింగ్ బ్లెండ్గా ఉండాలి మైండ్లో. సంజ్ఞానాత్మక సిద్ధాంతం జీన్ పియాజే, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, అలాగే భాషాగత వికాసము జీన్ పియాజే అండ్ అంతర్గత భాష వికాసము అంటే నోమ్ చామ్స్కి, భాషా వికాస సిద్ధాంతం నోమ్ చామ్స్కి. అలాగే నెక్స్ట్ అటువంటిదే రోజర్ వ్యక్తి కేంద్రక సిద్ధాంతం అండి, రోజర్స్ వ్యక్తి కేంద్రక సిద్ధాంతం. మరి మనకి సిలబస్లో మ్యాక్సిమం ఈ నాలుగు సిద్ధాంతాలేనండి ఉండేవి. ఒకటి సంజ్ఞానాత్మక జీన్ పియాజే, రెండు నోమ్ చామ్స్కి సంబంధించిన భాషాగత సిద్ధాంతము, మూడు కోల్బర్గ్ నైతిక వికాసము, నాలుగు రోజర్స్ వ్యక్తి కేంద్రక సిద్ధాంతం. కంపల్సరీ ఈ టాపిక్ పైన ఈ నాలుగు సిద్ధాంతాల్లో మూడు లేదా నాలుగు బిట్లు టెట్లు పడడం అనేది జరుగుతుంది. అది హెడ్డింగ్లో కావచ్చు లేకపోతే టాపిక్లో కావచ్చు, ఒక్కటి బ్లెండెడ్గా ఉండాలి. సంజ్ఞానాత్మక వికాసము, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, అలాగే సంజ్ఞానాత్మక వికాసంలో ఇంకా మొత్తం నాలుగు దశలు ఏంటివి, మూర్త అమూర్త, అలాగే పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. అలాగే కోల్బర్గ్ నైతిక వికాసానికి వస్తే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్పి ఒక్కొక్క స్టెప్లో రెండేసి స్టేజెస్ మళ్ళీ అంతర్గతంగా. అలాగే భాషాగత వికాసానికి వచ్చేసరికి భాష అనేది అంతర్గత శక్తి ఎల్ఏడి పైన, అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కావచ్చు లేకపోతే యూనివర్సల్ గ్రామర్ అనేది కావచ్చు, జనరేటివ్ గ్రామర్ అనేది కావచ్చు, పూర్తిగా ఎవరికి సంబంధించింది, నోమ్ చామ్స్కి సంబంధించింది. మరి నోమ్ చామ్స్కి ప్రతిపాదనలు దేనికి అనుకూలంగా ఉన్నాయి అంటే, మరి స్కిన్నర్ చెప్పిన విషయాలు కావచ్చు లేకపోతే సంజ్ఞానాత్మక వికాసంలో జీన్ పియాజే చెప్పిన అనుభవ సిద్ధాంతం కావచ్చు లేకపోతే సంస్కృతి సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రోకా ప్రాంతంలో ఎడమ మస్తిష్క ఎడమ భాగంలో బ్రోకా అనే ప్రాంతం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అండి, మరి ఎస్ నోమ్ చామ్స్కి సంబంధించినవి. అలాగే రోజర్స్ అనేది వ్యక్తి కేంద్రక, ఇక్కడ ఒకరికొకరు సంబంధమే ఉండదు. మనం అసలు తర్వాత అనుకుంటాం ఈ టాపిక్స్ మనం ఈ రకంగా నేర్చుకున్న తర్వాత ఈ బిట్ని నేను ఎలా తప్పు చేశాను అనే క్వశ్చనింగ్ వచ్చేస్తుంది మనలోనే. అరే అసలు ఇంత అంటే ఎక్కడికెక్కడ సపరేట్ అవుతాయన్నమాట టాపిక్లో మనం ఎప్పుడైతే డెప్త్గా వెళ్తామో ఆటోమేటిక్గా అరే దీన్నా మనం తప్పు చేసిందే అనుకుంటాం. ఇక్కడ ఏమీ లేదండి, రోజర్స్ అనగానే వ్యక్తి కేంద్రక, వ్యక్తి అంటేనే ఆత్మ, ఆత్మకి తెలుగులో చాలా మీనింగ్స్ ఉంటాయి కానీ ఇక్కడ రోజర్స్ తీసుకున్న మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనేది రకరకాలుగా ఉంటుంది అది మనకి తెలుసు. మన పుట్టుక నుంచి ఇప్పటి వరకు మన యాటిట్యూడ్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది, అదే రోజర్స్ చెప్పిన సిద్ధాంతం. ఈ వ్యక్తిత్వ వికాసం అనేది వాళ్ళ యొక్క సెల్ఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవడైనా సరే నేనెవరిని అనే భావన తర్వాత మాత్రమే వేరే దాని గురించి ఆలోచిస్తాడు, నేను నా వైపు నుంచి ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ వాస్తవంగా ఈ సెల్ఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి యాక్చువల్ సెల్ఫ్, రెండు ఐడియల్ సెల్ఫ్. అంటే వాస్తవ ఆత్మ, ఆదర్శ ఆత్మ. వాస్తవ ఆత్మ ఏం చెప్తుంది, ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా నడుచుకుంటున్నాను, ఎట్ ప్రెజెంట్ పొజిషన్ గురించి మాట్లాడేది ఏంటి అంటే వాస్తవ ఆత్మ, యాక్చువల్ సెల్ఫ్. తర్వాత నెక్స్ట్ నేను ఎలా ఉండాలి భవిష్యత్తులో, నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నేను ఏ రకంగా ఉండదలుచుకుంటున్నాను. చూడండి ఆదర్శ ఆత్మ అన్నమాట అంటే ఒక వ్యక్తి యొక్క భావన భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలి, నెక్స్ట్ నా పొజిషన్ ఏంటి అనే దాని గురించి ఆలోచించే ఆత్మ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని ఐడియల్ సెల్ఫ్ అంటాము. సో రోజర్స్ వ్యక్తి కేంద్రక సిద్ధాంతం అనేది కేవలం
ఆత్మ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మ అంటే సెల్ఫ్ అని అర్థము. ఈ సెల్ఫ్ అనేది రెండు రకాలు. ఇప్పుడు నేను ఉన్నది దాని గురించి ఆలోచిస్తే అది జస్ట్ యాక్చువల్ సెల్ఫ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది. అదే ఐడియల్ ఏంటి, తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఆదర్శవంతంగా ఉండాలనుకుంటున్నానా, నేను ఎకనామికల్గా ఏ డెవలప్మెంట్ పొందాలనుకుంటున్నాను, ఈ రకంగా ఆలోచించేదంతా కూడా ఆదర్శ ఆత్మ. మరి ఈ ఆత్మ వికాసం అనేది ఏ ఏజ్లో ముందుకి కొనసాగుతుంది అంటే బాల్యావస్థ నుండి కౌమార దశ వరకు ఈ ఆత్మ వికాసం అనేది మనిషిలో జరుగుతూ ఉంటుంది. అయితే టోటల్గా ఈయన చెప్పిన లెక్క ప్రకారంగా ఏంటి, ఆత్మ అనే దాంట్లో మూడు అంశాలు ఉంటాయండి. ఏంటవి మూడు అంశాలు? ఖచ్చితంగా మూడు అంశాలు ఉంటాయి. మొదటి అంశం ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన లోపలికి తను తప్పు చేశాను లేకపోతే సక్సెస్ అయ్యాను అని చెప్పి భావించినప్పుడు ఈ స్టెప్లో ఈ మొదటి అంశంలో ఏమి చేయడానికి చూస్తాడు అంటే, మొదటి అంశంలో ఖచ్చితంగా నటించడాన్ని చూస్తాడు. అంటే ఇక్కడ ఒకటే అంటాడు మనకి, రోజర్స్ ఆత్మ వికాసం వ్యక్తి కేంద్రక సిద్ధాంతంలో వ్యక్తి నటించడానికి ప్రయత్నం చేసే అంశం ఏంటి అంటే ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో ఏం చేస్తాడు అంటే, ఇక నటంతో పని జరగట్లేదు అని చెప్పి భావించినప్పుడు ఎదుర్కొని నిలబడతాడనమాట. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు ఆ ప్రాబ్లమ్ని సొల్యూట్ చేయడానికి చూడ్డు, ఆ ప్రాబ్లమ్ని నటించడాన్ని చూస్తాడు, నటించి దాన్ని స్కిప్ చేయడానికి చూస్తాడు. రెండో స్టెప్లో ఏం చేస్తాడు అంటే, ఖచ్చితంగా ఇక నటిస్తే పని అవ్వదు, ఇక నేను ఫేస్ చేయాల్సిందే అని చెప్పి ఎదుర్కొని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాడు. మరి మూడో స్టెప్లో ఏం చేస్తాడు అంటే, ఇక నటించినా ఫలితం దక్కలేదు, ఎదిరించినా ఫలితం దక్కలేదు అన్నప్పుడు రక్షక తంత్రాలని ఉపయోగిస్తాడు. మనకు తెలుసు రక్షక తంత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే మన యొక్క తప్పుని, మన యొక్క ఓటమిని తప్పించుకోవడానికి లేకపోతే సక్సెస్ని అతిగా చెప్పడానికి, మనం చేసిన తప్పుని ఇతరుల మీద మోపడానికి చూపించే తంత్రాలే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాల్ని ప్రజెంట్ చేసేయడానికి చూస్తాడు. ఏ స్టెప్లోనండి? మూడో అంశంలో. మూడో స్టెప్లో టోటల్గా రోజర్స్ వ్యక్తి కేంద్రక సిద్ధాంతం అంటే, హూ యామ్ ఐ, హౌ విల్ ఐ బికమ్, నేనెవరిని, నేను ఏ రేంజ్కి వెళ్తాను, ఎక్కడ దాకా మన ప్రయాణం అనేది కొనసాగుతుంది, నేను ఎలా రూపొందాలి అనేదే మరి ఈ రోజర్స్ వ్యక్తి కేంద్రక సిద్ధాంతం అనేది చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను.